హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ ఈ రోజు వీడియో మనకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ నుంచి ఉద్యోగాలు భర్తీ చేయడం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దాని యొక్క మెయిన్ డేటాలో కలుపుదాం స్టార్టెడ్ సో ఇక్కడ కనిపిస్తున్న ఫ్రెండ్స్ కెరీర్స్ అని సో లో ఎంటర్ కావాల్సి ఉంటుంది నోటిఫికేషన్ నెంబర్ ఫైవ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఐదు ఒక మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారానే భర్తీ చేస్తున్నారు అండ్ అదేవిధంగా టెక్నీషియన్ ఏక్ మాత్రం ఎస్టీ అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్ కోసం మాత్రం స్పెషల్ గా రిక్రూట్మెంట్ డ్రైవ్ అయితే చేయడం జరుగుతుంది సో ఫస్ట్ మనం నోటిఫికేషన్ ఫైవ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఆఫ్ వన్ ఫైవ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఆఫ్ టూ ఫైవ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఆఫ్ త్రీ యొక్క త్రీ కేటగిరీస్ యొక్క మెయిన్ డేలోకి సో ఫస్ట్ యొక్క మెయిన్ దానిలో కలుపుదాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా అయితే గాంధీనగర్ లో అయితే భర్తీ చేయడం జరుగుతుంది తర్వాత ఆల్ ఓవర్ ఇండియాలో అదేవిధంగా వీళ్ళకు ఉన్నటువంటి అస్సాం ఇన్స్టిట్యూట్లో కూడా వీళ్ళని అయితే భర్తీ చేస్తున్నారు అండ్ అదేవిధంగా మొత్తం ఆరు పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుంది అండ్ వీళ్ళ యొక్క సాలరీ వచ్చేసి అరవై ఏడు వేల ఏడు వందలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది సెవెంత్ సిపిసి బేస్ పైన భర్తీ చేస్తున్నారు అండ్ అదేవిధంగా వీళ్ళ యొక్క ట్వెల్త్ సిపిసి కనుక తీసుకుంటే డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందలు సో సైంటిఫిక్ ఆఫీసర్ డి సైంటిఫిక్ ఆఫీసర్ ఈ యొక్క రెండు పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుంది అండ్ స్టేజ్ లిమిట్ కనుక తీసుకుంటే ఫార్టీ ఇయర్స్ అదేవిధంగా ఆఫీసర్ ఈ కనుక తీసుకుంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అండ్ అదేవిధంగా క్వాలిఫికేషన్ కనుక తీసుకుంటే పిహెచ్డీ ఫిజిక్స్ ఆర్ ఇంజనీరింగ్ అండ్ ఏరియా రిలేటెడ్ టు ప్లాస్మా సైన్స్ అండ్ టెక్నాలజీ సో ప్లాస్మా సైన్స్ అండ్ టెక్నాలజీలో వీళ్ళు పిహెచ్డీ చేసిన వాళ్ళు అర్హులు బీఆర్ బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళైన అర్హులు అదేవిధంగా ఇంటర్నేషనల్ రిఫర్డ్ జర్నల్స్ లో జర్నల్స్ మాత్రం వీళ్ళ యొక్క పబ్లికేషన్స్ అనే ఉండాల్సి ఉంటుంది అదేవిధంగా సైంటిఫిక్ ఆఫీసర్ ఈ గనక తీసుకున్నట్లయితే పిహెచ్డీ ఇన్ ఫిజిక్స్ ఆర్ ఇంజనీరింగ్ దాడులో చేసిన వాళ్ళు అదేవిధంగా ఎంఎస్సీ ఇన్ ఫిజిక్స్ ఆర్ బి ఆర్బిటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అదే విధంగా పిహెచ్డీ సంబంధించినటువంటి జర్నల్స్లలో వీళ్ళ యొక్క పబ్లికేషన్స్ అనే ఉండాల్సి ఉంటుంది అదే విధంగా మినిమం ఫోర్ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది డీకి మాత్రం వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు అండ్ అదే విధంగా మనకి ఇక్కడ వీళ్ళ యొక్క డిజైరబుల్ ఇవ్వడం జరిగింది సో మనకు ఎసెన్షియల్ ఉంటే సరిపోతుంది డిజైరబుల్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అంతే అండ్ అదేవిధంగా ఇక్కడ వాళ్ళ యొక్క ఎసెన్షియల్ డాక్యుమెంట్స్ సంబంధించి జాబ్ డిస్క్రిప్షన్ జాబ్ ఎలా ఉంటుంది రీసెర్చ్ ప్రపోజల్ దేనిపైన చేస్తారు అదేవిధంగా రికమెండేషన్ సంబంధించి మనకి ఇక్కడ డీటెయిల్ డేటా అవ్వడం జరిగింది అండ్ అదేవిధంగా సెలక్షన్ ప్రొసీజర్ సో సెలక్షన్ ప్రొసీజర్ కనుక తీసుకున్నట్లయితే వీళ్ళని డైరెక్ట్ ఇంటర్వ్యూకి అయితే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూలో చేసినటువంటి పర్ఫార్మెన్స్ని బట్టి వీళ్ళకి డైరెక్ట్గా పోస్టింగ్స్ అయితే అలాట్మెంట్ చేస్తారు అండ్ అదేవిధంగా ఇక్కడ క్యాండిడేట్స్ యొక్క మెరిట్ బేస్ పైన వీళ్ళందరినీ కూడా షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మినిమం క్వాలిఫికేషన్ బేస్ పైన వీళ్ళందరినీ కూడా షార్ట్ లిస్ట్ చేస్తారు అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ కూడా కన్సిడర్లోకి తీసుకోవడం జరుగుతుంది అండ్ అప్లికేషన్ ఫీజ్ అప్లికేషన్ ఫీ కనుక తీసుకున్నట్లయితే జనరల్ అండ్ ఓబీసీ టూ హండ్రెడ్ రూపీస్ ఎస్సీ ఎస్టీ ఫీమేల్ ఫిజికల్ హ్యాండ్కాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ అండ్ ఇంటర్నల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎలాంటి అప్లికేషన్ ఫీ లేకుండా ఒక పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో అప్లై చేయాలి కాకపోతే ఏంటంటే ఎస్బీఐ కలెక్ట్ ద్వారా మనం ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది సో ఎస్బీఐ కలెక్ట్ యొక్క ప్రొసీజర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో డైరెక్ట్ యొక్క యూఆర్ఎల్ ఉందిగా ఫ్రెండ్స్ ఈ యొక్క యూఆర్ఎల్ని మనం డైరెక్ట్గా సెర్చ్ బార్లో టైప్ చేసేసి తర్వాత మనం అక్కడ స్టేట్ ఆఫ్ కార్పొరేషన్ తర్వాత ఇన్స్టిట్యూట్ అండ్ అక్కడ గుజరాత్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి ఒక సేమ్ ఆటజీ ఒక స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతే సరిపోతుంది అండ్ అదేవిధంగా మనకి డీటెయిల్ డేటా అయితే ఇవ్వడం జరిగింది సో మీకు డౌట్ ఉంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా వీళ్ళకు రైల్ ఆర్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ బస్ ఫెయిర్ కూడా ఇవ్వడం జరుగుతుంది టార్ ఏసీ బేస్ పైన వీళ్ళైతే ఫేర్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం కూడా ఉండదు అండ్ అదేవిధంగా అప్లికేషన్ సో అప్లికేషన్ కనుక తీసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఆన్లైన్ అప్లికేషన్ అని సో దీనిమే క్లిక్ చేసి మనం డైరెక్ట్గా ఆన్లైన్ అప్లై చేసేయొచ్చు సో ఆ యొక్క ప్రొసీజర్ అంటే ఏజ్ ప్రూఫ్ కానీ అదేవిధంగా ఎడ్యుకేషన్ షీట్స్ కానీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానీ అదేవిధంగా రిలేవెంట్ అయినటువంటి అన్ని ఎగ్జామ్స్కి ఏదైతే అప్లై చేస్తామో సేమ్ అదేవిధంగా దీన్ని కూడా అప్లై చేయాల్సి ఉంటుంది అన్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్ని డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అదేవిధంగా ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ కనిపిస్తుందా ఫ్రెండ్స్ ఈమెయిల్ ఐడి ఈ యొక్క ఈమెయిల్ ఐడికి మనం కాంటాక్ట్ అయితే సరిపోతుంది వాళ్ళు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అదే విధంగా ఫర్దర్ ప్రొసీజర్ అయినా వాళ్ళు మనకి ఇంటిమేషన్ అయితే చేయడం జరుగుతుంది అండ్ ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నంతా కూడా సైంటిఫిక్ ఆఫీసర్ డి అండ్ ఈ అండ్ మనం మనం సైంటిఫిక్ అసిస్టెంట్ సి కనుక తీసినట్లయితే సో దీని యొక్క మెయిన్ డేటార్లో సో సైంటిఫిక్ అసిస్టెంట్ సి కనుక తీసుకున్నట్లయితే దీంట్లో మనకు తొమ్మిది పోస్టులు కేటాయించడం జరిగింది అండ్ వీళ్ళ ఏజ్ లిమిట్ కనుక తీసుకుంటే యూఆర్కి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీకి థర్టీ సెవెన్ ఇయర్స్ ఎస్సీకి థర్టీ నైన్ ఎస్టీకి థర్టీ నైన్ ఓవరాల్గా మనకి విధంగా డీటెయిల్ డేటా అవ్వడం జరిగింది వీళ్ళ యొక్క శాలరీ వచ్చేసి నలభై నాలుగు వేల తొమ్మిది ఇస్తున్నారు అండ్ అదేవిధంగా ఇక్కడ ఫిజిక్స్కి రెండు పోస్టులు అయితే కేటాయించడం జరిగింది బీఎస్సీ ఫిజిక్స్ చేసిన వాళ్ళు బీఎస్సీలో ఫిజిక్స్ అనేది ఒక మేజర్ సబ్జెక్ట్ అయితే ఉండాల్సి ఉంటుంది అదేవిధంగా మినిమం ఫోర్ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అయితే ఇక్కడ మన యొక్క మెకానికల్ ఎలక్ట్రికల్ అదేవిధంగా కొన్ని కేటగిరీలో ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి నేను యొక్క వీడియోని మీకు ఇంటిమేషన్ చేయడం జరుగుతుంది అండ్ డిజైరబుల్ అనేది మనకు అవసరం లేదు మనకు ఎసెన్షియల్ ఉంటే సరిపోతుంది అండ్ నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కనుక తీసుకుంటే డిప్లొమా అని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళర్లు విత్ ఫోర్ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ ఎలక్ట్రికల్ కనుక తీసుకుంటే ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇందా హెచ్వి సబ్ స్టేషన్లో ఉంటుంది కదా ఫ్రెండ్స్ సిక్స్టీ సిక్స్ కేవీ ఆ రేపు ఆ యొక్క రేంజ్లో మీరు అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ మెకానికల్ ఇంజనీర్ కనుక తీసుకుంటే డిప్లొమా మెకానికల్ చేసిన వాళ్ళు దాంతోపాటు ఫోర్ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆటో క్యాడ్ త్రీడీ మోడలింగ్ సాఫ్ట్వేర్ పైన లేదా సాలిడ్ వర్క్ స్పేస్ పైన మీకు ఐడియా అయితే ఉండాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ మెకానికల్ కనుక తీసుకుంటే ఇంకొక పోస్ట్ మొత్తం మీద మనకు రెండు పోస్టులు అయితే కేటాయించడం జరిగింది కోర్ మెకానికల్కి డిప్లొమా మెకానికల్కి అరవై శాతం పర్సెంటేజ్ అయితే రావాల్సి ఉంటుంది ఫోర్ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆ ప్రెజర్ విజల్ డిజైన్ అండ్ అనాలసిస్ అదేవిధంగా దాని యొక్క ఇన్స్టాలేషన్ సంబంధించి మెకానికల్ సిస్టమ్స్ బేస్ పైన ఆటో క్యాడ్ సారిడ్ వర్క్స్ అదేవిధంగా అలాంటి క్యాడ్ సాఫ్ట్వేర్స్ పైన మీకైతే అవగాహన ఉండాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ మెకాట్రానిక్స్ సో మెకట్రానిక్స్ కనుక తీసుకున్నట్లయితే డిప్లొమా ఇన్ మెకట్రానిక్స్ ఆ రోబోటిక్స్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు వాళ్ళ యొక్క ఫోర్ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ యొక్క డేటా అండ్ నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ సో ఇన్స్ట్రుమెంటేషన్ కనుక తీసుకుంటే డిప్లోమా అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వలర్లు వాళ్ళ యొక్క ఫోర్ ఇయర్స్ అదేవిధంగా వాళ్ళ యొక్క రిలవెంట్ అయినటువంటి డేటా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ సో డిప్లోమా అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు మినిమమ్ ఫోర్ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇది అండ్ లాగ్ అండ్ డిజిటల్ సర్క్యూట్స్ అదే విధంగా దాని యొక్క ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ యొక్క డేటా సో ఈ విధంగా మనకు డీటెయిల్ డేటా ఇవ్వడం జరిగింది సో ఎవరైతే ఒక పోస్ట్లో షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి రిటర్న్ ఎగ్జామ్ లేదా ఇంటర్వ్యూ ఇంటర్వ్యూనే కండక్ట్ చేస్తారు మోస్ట్లీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉండే అవకాశం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే కోవిడ్ నైంటీన్ ఇష్యూ ఉంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడంతరం ఎగ్జామ్స్ పెట్టే అవకాశం లేదు కాబట్టి మోస్ట్లీ ఇంటర్వ్యూ షార్ట్ లిస్ట్ అండ్ అదే విధంగా వీళ్ళకి అప్లికేషన్ ఫీ కనుక తీసుకున్నట్లయితే జనరల్ ఆర్ ఓబీసీ టూ హండ్రెడ్ రూపీస్ ఎస్సీ ఎస్టీ ఫీమేల్ అదేవిధంగా ఫిజికల్ హ్యాండికాప్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్ ఇంటర్నల్ క్యాండిడేట్స్ ఎవరేజ్ ఉండాలి వాళ్ళకి అలాంటి అప్లికేషన్ ఫీ లేదు సేమ్ వీళ్ళకు కూడా ఎస్బై కలెక్టర్ ద్వారా ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది సో వాళ్ళ యొక్క డీటెయిల్ ఏడా స్టెప్ బై స్టెప్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రొసీజర్ సేమ్ ఆఫీసర్ డి అండ్ ఈ ఏ విధంగా అప్లై చేస్తాం సేమ్ ప్రొసీజర్ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క ఇంట్లో వన్ మోర్ టైమ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎట్లా చేయాలనేది అండ్ నెక్స్ట్ ఎస్టీ అదే విధంగా ఓబీసీకి స్పెషల్ గా డ్రైవ్ కండక్ట్ చేస్తున్నటువంటి టెక్నిషియన్ ఏ చూద్దాం సో ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్ సో దీని మీద క్లిక్ చేసి మనకు నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది ఎస్టీ అండ్ ఓబీసీ క్యాడెడ్స్ కి స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అని కండక్ట్ చేస్తున్నారు సో వీళ్ళ యొక్క సాలరీ వచ్చేసి పంతొమ్మిది వేల తొమ్మిది అయితే ఇవ్వడం జరుగుతుంది లెవెల్ టూ బేస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఫిట్టర్ మిషనిస్ట్ అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ సో ఐటీఐ చేసిన వాళ్ళ అర్హులు ఐటీఐతో పాటు మినిమమ్ టూ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది సో ఫ్రెష్ వర్క్ ఉంటే మాత్రం చాలా చాలా బాగుండేది ఒక్క పోస్ట్ కూడా మనకు ఫ్రెషర్కి లేదు అన్ని కూడా ఎక్స్పీరియన్స్డ్ ఇవ్వడం జరిగింది ఫిట్టర్ కనుక తీసుకుంటే ఎస్టీ ఒకటి ఓబీసీ ఒకటి మిషనిస్ట్ ఓబీసీకి ఒకటి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఓబీసీకి ఒకటి అండ్ అదేవిధంగా వీళ్ళకి ఏజ్ లిమిట్ కనుక తీసుకుంటే ఓబీసీకి థర్టీ ఇయర్స్ ఎస్టీకి థర్టీ టూ ఇయర్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది ఫిట్టర్ టెన్ ప్లస్ ఐటీఐ ఇన్ ఫిట్టర్ అదేవిధంగా టూ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ మిషనిస్ట్కి టెన్ ప్లస్ ఐటీఐ ఇన్ మిషనిస్ట్ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్కి టెన్ ప్లస్ ఐటీఐ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ విత్ టూ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అదే విధంగా వీళ్ళకైతే డైరెక్ట్ ట్రేడ్ టెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ అంటే మీ యొక్క కోర్ యొక్క ట్రేడ్ టెస్ట్ ఉంటుంది మీ యొక్క ఐటీఐ బేస్ పైన ఆ యొక్క ఐటీఐ స్కోర్ సంబంధించి మీ ప్రిపేర్ అయ్యిపోతే మీకు అక్కడ ఇన్స్ట్రుమెంట్ చూపిస్తారు దాంతో వర్క్ అన్నీ చేయమనొచ్చు లేదా ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్ నేమైనా చెప్పొచ్చు లేదా ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ బేస్ పైన మీకు ఒక ఎగ్జామ్ అయినా కండక్ట్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ వీళ్ళ యొక్క అప్లికేషన్ ఫీ కను తీసుకుంటే ఓబీసీ టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు అదేవిధంగా ఎస్బీఐ కలెక్టర్ ద్వారా ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది అదే విధంగా మనకి ఇక్కడ బేసిక్ డేటా అయితే ఇవ్వడం జరిగింది అండ్ ట్రేడ్ టెస్ట్కి సంబంధించి వీళ్ళందరూ కూడా ట్రాన్స్పోర్ట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు సో అదేవిధంగా అప్లికేషన్ ప్రొసీజర్ అయితే ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ ఆల్ మనకి ఒక ఫైవ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీకి ఒకే రకమైనటువంటి అప్లికేషన్ అయితే ప్రొసీజర్ ఉంటుంది సో ఏ విధంగా అప్లై చేయాలో ఒక డేటా చెక్ చేద్దాం సో ఇప్పుడు మనం ఒక మెథడ్ చూద్దాం ఫ్రెండ్స్ ఒకటి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది సో దీంట్లోకి రాగానే డైరెక్ట్ మనకి ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది ఇక్కడ కింద న్యూ యూజర్ అని కనిపిస్తున్నా ఫ్రెండ్స్ దీంట్లోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది దాంట్లోకి ఎంటర్ కాగానే యూజర్నే మనం జనరేట్ చేసుకోవాలి పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ నేమ్ ఈమెయిల్ ఐడి కన్ఫామ్ ఈమెయిల్ ఐడి వచ్చిన తర్వాత జన్ మనం సేవ్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది సో సేవ్ అని క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ మనకి ఒక ప్రొసీజర్ అనేది స్టార్ట్ అయిపోతుంది అప్పుడు మన యొక్క ఈమెయిల్ ఐడికి మనకు ఒక అప్డేట్ అనేది రావడం జరుగుతుంది సో మీరు క్రియేట్ చేసుకున్నటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ కావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో సైన్ ఇన్ అయిపోయిన తర్వాత మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అది ఒక పేజ్లో మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పర్సనల్ డీటెయిల్స్ విధంగా ఎక్స్పీరియన్స్ లాంటి టోటల్ డేట్ ఇచ్చేసి తర్వాత మీ యొక్క ఫోటో అదే విధంగా సిగ్నేచర్ అదే విధంగా రిమైనింగ్ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆఫ్టర్ ద అప్లోడ్ మీకు డైరెక్ట్గా మీకు అప్లికేషన్ ఫామ్ తర్వాత ఎస్బీఐ కలెక్టర్ అనేది ఓపెన్ అవుతుంది ఒకవేళ మీరు కనుక ఎస్సీ ఎస్టీ క్యాడిడేట్స్ అయితే మాత్రం ఎస్బీఐ కలెక్టర్ లేకుండా డైరెక్ట్ ఆన్లైన్ అప్లై అయిపోతుంది ఎస్బీఐ కలెక్టర్ చలాన్ నెంబర్ అయితే ఎంటర్ చేయమని అడుగుతారు అక్కడ స్లాటర్ వస్తుంది లోపు మీరు డైరెక్ట్ ఎస్బీఐ కలెక్ట్లోకి వెళ్ళిపోయి మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఆ యొక్క ప్రొసీజర్ అనేది మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది కదా ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మనకి ఒక ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ నుంచి ఉద్యోగాలు భర్తీ చేయడం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా కాబట్టి నేను ఒక వీడియో చేయడం జరుగుతుంది మేజర్గా మెకానికల్ గురించి మనకి ఇందులో పోస్టులు అయితే కేటాయించడం జరిగింది కాబట్టి కాకపోతే ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఎక్కువ ఇవ్వడం జరిగింది అట్లీస్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్ ఉంటే బాగుండేది కానీ ఫోర్ ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా ఎవరైతే ఒక ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో మెకానికల్ క్యాడర్లో వాళ్ళకి పర్మనెంట్ జాబ్ కావాలనుకునే వాళ్ళు దీంట్లోకి వెళ్ళిపోవచ్చు ఈ యొక్క తర్వాత మీరు ఇక్కడి నుంచి మన యొక్క హైదరాబాద్ కానీ లేదా మన యొక్క దక్షిణ భారతదేశానికి కానీ మీరు వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియో మనకు నెలగొలుదాం అప్పుడు షెడ్యూల్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ షేర్ ఎవరి వన్ అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్